గర్డాన్ గోస్ట్ లైట్, చీకట్లో దారి చూపించే దయ్యం, గజగజ వణికిస్తున్న ఈ మిస్టరీ. మిస్టరీ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని పూర్తిగా చూసేయండి. అది దక్షిణ అమెరికా అరస్కా రాష్ట్రంలో గర్డాన్ సిటీ. చీకటి పడే వరకు ఇక్కడ బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ అసలు కథ మొదలవుతుంది. ఎందుకంటే ఒక ల్యాంతర్ అందరికీ కనిపిస్తూ మాయమైపోవడం, ఇదే ఇక్కడ మిస్టరీ. ఈ మిస్టరీని తెలుసుకోవడానికి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నించారు. అసలు దీని కథ ఏంటో, ఈ దయ్యం మిస్టరీ ఏంటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. అయితే అక్కడ పోలీస్ రికార్డుల్లో నిక్షిప్తమైన ఈ వ్యధ వింటే ఇంకాస్త భయం కలుగుతుంది. అది 1931 డిసెంబర్ 10 విలియం మెక్లైన్ అనే వ్యక్తిని తన కింద పనిచేసే 38 విలియం మెక్బ్రైడ్ గొడ్డాన్ రైల్ ట్రాక్ రోడ్డు సమీపంలో నరికి చంపేశాడు. అయితే మొదట అనుమానితుడిగా అరెస్ట్ అయిన లూయే చివరికి స్వయంగా తానే నేరాన్ని అంగీకరించాడు. దాంతో కోర్టు ఉరిశిక్ష విధించింది. అక్కడితో లూయీ కథ ముగిసింది. అయితే మెక్లైన్ హత్య జరిగిన చోట దాదాపు 0.25 పొడవున రక్తపు అడుగుజాడలు ఉన్నాయని, లూయీ దాన్ని తప్పించుకోవడానికి మెక్లైన్ చాలా ప్రయత్నించాడని, చేతిలో ల్యాంతర్ పట్టుకుని ప్రాణాలు నిలుపుకోవడానికి పరుగులు తీశాడని పోలీస్ క్రైమ్ రికార్డుల్లో ఉంది. తల తెగిన కారణంగానే మరణం సంభవించిందని పోస్టుమార్టం రిపోర్టులో తేల్చింది. అయితే మెక్లైన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు అతడి పిడికిలి పట్టులో ల్యాంతర్ ఉండటమే కీలకంగా మారింది. నాటి నుంచి ఆ సమీపంలో గోర్డాన్ గోస్ట్లీ లైట్ స్థానికులను పరిగెత్తిస్తుంది. చాలామంది నమ్మకం తెగిపడిన తన తలను వెతుక్కోవడానికి మెక్లైన్ ఆత్మ ల్యాంతర్ పట్టుకుని ఆ పరిసరాల్లో తిరుగుతుందని ప్రచారం మొదలైంది. ఈ దయ్యం కాంతి భూమి నుంచి 3 ఎత్తులో ఉరకలేస్తుందని, ముందుకు వెనక్కి కదులుతుందని, కొన్నిసార్లు పసుపు నారింజ నీలం ఎరుపు రంగుల్లో కనిపిస్తుందని సాక్షులు చెప్పారు. అయితే ఇదేంటనేది మాత్రం ఎవరూ కనిపెట్టలేకపోయారు. గుర్డా నివాసి మార్తా రామి అనే ప్రత్యక్ష సాక్షి, నేను కూడా చిన్నప్పుడు ఆ దీపాన్ని చూడటానికి రాత్రిపూట స్నేహితులతో కలిసి వెళ్ళాను, అది నన్ను తరవడం నాకు ఇప్పటికీ గుర్తుంది అని చెప్పుకొచ్చింది. ఈ లైట్ దయ్యం కాదని ఫిజో ఎలక్ట్రిక్ ప్రభావం అంటూ కొందరు వాదన లేవదీశారు. స్పటికలు సెరమిక్స్ వంటి కొన్ని పదార్థాలకు తేమగాలు సోకినప్పుడు ఒత్తిడికి గురై విద్యుత్పత్తి జరుగుతుందని, ఆ వెలుతురును చూసి చాలామంది భయపడుతున్నారని వారు తేల్చేశారు. పాప్ థామ్సన్ అనే క్లర్క్ కౌంటీ హిస్టారికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దీనిపై ఎన్నో పరిశోధనలు చేశాడు. మేము ఒక రకమైన ఎర్రటి బంగారు కాంతిని చాలాసార్లు చూసాం. అది చూడటానికి ఎవరో ఒక బేస్బాల్ క్యాంప్తో ఫ్లాష్ లైట్ని కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది. కాసేపటికి అదృశ్యమైపోతుంది. కొన్నిసార్లు ఆ బాల్ లాంటి కాంతి స్వింగ్ అవుతున్నట్లుగా వలయాలుగా కనిపిస్తుంది. ఎంతటి ధైర్యవంతులైనా అది చూసి భయపడతారు అని చెప్పుకొచ్చారు. అయితే ప్రేతాత్మలను ప్రత్యక్షంగా చూడాలనుకునే వారు మాత్రం ఇక్కడికి ఎగబడుతూ ఉంటారు. ఇప్పటికీ చాలామంది ఆ వెలుగును చూసి దడుచుకుంటారు. ఏదేమైనా ఈ కాంతికి అసలు కారణం తెలియకపోవడంతో ఈ గోస్ట్ లైట్ మిస్టరీగానే మిగిలిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి.